मल्लिकार्जुन देवालयंलो नूतनंगा स्थापिंचिन नवग्रह विग्रहालनु ध्वंसं चेसिन संघटन तांडूर नियोजकवर्गं बशीराबाद मंडलं कोर्विचेडु ग्रामंलो चोटु चेसुकुंदि। ग्रामंलो एन्नो येळ्लुगा कोरिन कोरिकलु तीर्चे श्री मल्लिकार्जुन स्वामी देवालयं आवरणलो आरु नेलल क्रितं नवग्रह विग्रहालनु ग्राम माजी सर्पंच हन्मप्प प्रतिष्ठापन चेसिन नवग्रह विग्रहालनु गुर्तु तेलियनि व्यक्तुलु ध्वंसं चेसिनट्लुगा ఆలయ పూసారి చిన్నమల్లప్ప తెలిపారు। మొత్తం 3 నవగ్రహ విగ్రహాలను రెండు మొక్కలుగా చేసి ధ్వంసం చేసినట్లుగా ఆరోపించారు। ఈ సందర్భంగా గ్రామ పెద్దలు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన వ్యక్తులే నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు। భక్తులకు ఎల్లవేళలా దర్శనమిచ్చే దేవుళ్ళ విగ్రహాలకే భద్రత లేనప్పుడు ప్రజలకు భద్రత ఎవరిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। దేవాలయంలోని నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు। ఇప్పుడు ఇంత ఈడ మల్లన జాతర అనేది మల్లనది సటిసటి జాతర జరుగుతుంది। మళ్ళీ ఇంతవరకు ఇక్కడ ఏం అనుకున్నారు పెద్దమళ్ళందరూ పెద్దమంటే నేను 2-3 ఏళ్ళ కొలు అనుకున్నాము నవగ్రహాలను దానికి దీనికి కొన్ని లక్ష ఖర్చు అయిన లక్షల మీద అయితే సంతోషమే। నేనేమనుకున్నా అంటే ఇక్కడ నవగ్రహాలు ఊపిన పెడితే అందరూ అనుకున్నాం ఊపిన పెడితే మంచిగా అని అనుకున్నాము। కానీ దీంట్లో ఎట్లా అయిందంటే మేం నవగ్రహాలు చేసినప్పటి నుంచి అంతా కిరికిరి కిరికిరి చేసుడు మనకు అతను వాయిస్ తీసుకో తుమ్మ కొట్టినట్లా రేపు ఇంకా మాకు కూడా ఏమైనా అపాయం చేస్తారని మాకు డౌట్. నవగ్రహాలే ఇరే కొట్టినరు దేవుణ్ణి నమ్మ ఇది ఇది చేసలేరు మాకు రేపటికి మాకు కూడా ఇది దూకం ఉండదని నేను అందరితో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎస్ఐకి చెప్తాము। మళ్ళీ ఇప్పుడు మా జెడ్పిటి శ్రీనివాస్ రోడ్డు ఉన్నాడు సర్పంచ్ ఉన్నది వీళ్ళకందరికీ ఈయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ నవగ్రహాలు నిరగొట్టిండ్రు రేపు మాకు పడి రాని వాళ్ళు నన్ను కూడా ఏమని చేస్తారేమి బాయి కాడ మోటార్ కాల్చిండ్రు వైరు ఇకపోయి రాగో 20-30 వేలు అవి లాస్ చేసిండ్రు ఇప్పుడు ఇది చేసి రేపు నాకేమన్నా అపాయం ఉండదని నేను అందరితో మనవి చేసి నేను ఇట్లా వినవిస్తుండా। బషీరాబాద్ మండలం మా దగ్గర మల్లికార్జున స్వామి ఆలయం అనేది కొన్ని తరాలుగా ఉన్న ఆలయం ఇది। ఇక్కడ షష్ఠి రోజు జాతర కూడా జరుగుతది అయితే కొన్ని ఏండ్ల నుంచి కూడా ఈ నవగ్రహ స్థాపన ఈ గ్రామ పెద్దలు మస్త అనుకున్నారు చేద్దాం అనుకున్నారు అన్నీ అనుకున్నారు అయితే అది జరగలేదు। మా గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ పెదకూరు హనుమప్ప ఆయనకు దేవుడు ఏ రకంగా ఎత్తుకున్నాడో మాకు తెలియదు। పోయినసారి ఈ నవగ్రహ స్థాపన అతని ఏర్పాటు స్థాపన చేయించడం జరిగింది అయితే ఇది పడేచిన వాళ్ళు చేసినరా పడిరాని వాళ్ళు చేసినరా లేక మళ్ళీ ఇంకెవరైనా కావాల్చుకొని చేస్తే వాడు అనుభవిస్తాడు ఆ దైవ దీని లోపల కాకపోతే ఇటువంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది తప్పు। ఇప్పుడు ఈ విద్వాంసాన్ని ఈ ధ్వంసాన్ని గనక మనం బేరీజ్ వేసుకుంటే ఇది కొన్ని ఘర్షణలకు దారితీస్తుంది ఇటువంటి సందర్భము రాకుండా ఉండాలనే కోరుకుంటున్నాం। కాకపోతే ఇది ఎవరైతే చేసినరా అనేది మేము ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ చేస్తాము వాళ్ళ పోలీస్ దీంట్లో గనక బయలుపడితే వాళ్ళను తీవ్రంగా శిక్షించాలనే డిమాండ్ చేస్తాం పోలీస్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తాం। కాబట్టి ఇటువంటి ఎక్కడ జరిగినా కూడా మంచిది కాదు ఇటువంటివి చేయకూడదు ఎవ్వరు కూడా। కోసేసిండ్రు నిన్న కోసేసి ఈరో కొట్టిన ఏం చేసా కథలేని కథ ఏమో పప్పాలి గుళ్ళని ఇంకా పెట్టింది దాన్ని ఇదే కొట్టి దాని కిల్లాసాలు చేస్తామా మేము పుస్తే మెట్లు అవి ఒకటి కాదు ఇవి రెండు కొట్టి అవి కూడా ఇవ్వ ఇక ఇందా లేపండి లేట్ ఇప్పుడు
అక్కయ్య పాలిపోయి భంగం భంగమే దొంగ కొడుకు